నా పేరు దాసిరి పద్మ. నేను విజయనగరం నుండి మాట్లాడుతున్నాను. అమ్మతో నాలుకపై బీజాక్షరాలు దిద్దించుకొని సిరి వెన్నెలలో సాహిత్యపు పల్లకిలో ఈ సృష్టిలోనికి వచ్చావు. సూర్యుని వల్లే, భూమికి మళ్ళే, ఈ సృష్టికి నీ ఒక సాహిత్యపు బహుమతివి. కారణ జన్మలు అంటుంటారే, అలాగే నీ ఒక వ్యక్తిగా పుట్టి అక్షరాన్ని శక్తిగా మార్చుకున్నావు. నీ సాహిత్యము, నీ ఆలోచనలు, నీ ఆదర్శాలు, నీ చైతన్య స్ఫూర్తితో ఎందరికో మార్గం వేస్తూ ప్రతి పదంలో కనిపించావు. అది చాలదా నిన్ను చూసుకోటానికి? నీ మరణ వార్తతో నా గుండె పిండేస్తుంది. నీ గొంతు వినలేనని దుఃఖం గొంతులోనే పిడకట్టేసింది. నీ సిరినవ్వుల మోమును చూస్తుంటే కన్నీరు ధారలై పారుతుంది. ఏదో ఒకరోజు నేను వెళ్ళిపోతాను, కానీ నీ మరణ వార్త విన్నాను చూడు, అదే నాకు వ్యధ.